హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా జూమ్ లెవెల్ అందుబాటులో ఉన్నారు పంచి ప్రభాకర్ రెడ్డి గారు ఫ్రమ్ యూఎస్ఏ. నిన్న పార్లమెంట్ లో జరిగినటువంటి చర్చకి సంబంధించి కళ్యాణ్ బెనర్జీ చేసినటువంటి లేపినటువంటి అంశాలు, చంద్రబాబు నాయుడుకి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, మోడీని నిలదీసినటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం వార్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి పంచి ప్రభాకర్ రెడ్డి గారు. నమస్తే. ఏం చెప్తారు పార్లమెంట్ లో లేచినటువంటి అంశానికి సంబంధించి? ఒక దుమారాన్ని అయితే లేపుతా ఉంది అది. పార్లమెంట్ లో అంటే రాష్ట్రపతి స్పీచ్ కి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఎంపీకి టైం కేటాయిస్తారు, అది ఆనవాయితీ. దాంట్లో తృణమూల్ కాంగ్రెస్, మనము బెంగాల్ టైగర్స్ వినడమే గానీ చూడడం మాత్రం చూసాం పార్లమెంట్ లో. ఆ మహువా మొయిత్రి అనే ఆమె, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. ఆమె తన ఇంగ్లీష్ కానీ, తన వాగ్దాటి కానీ, తను మాట్లాడే పాయింట్స్ కానీ, అసలు ఆ బెంగాల్ పంజాబ్ ఉంటుంది చూడు, కస్తక్కనే అట్లా ఉంటాయి. ఇది ఫస్ట్ టైం కాదు, నేను చాలా సార్లు చూసాను ఆమెని. ఐ వాజ్ నేను సో వాట్ ఎవర్ షీ టేక్స్ అప్ ద ఇష్యూ. ఇప్పుడు మణిపూర్ మీద దాడులు జరిగిన వాడిని ఇంతకుముందు ఏ విధంగా దేశాన్ని మోడీ ఈ గుడి లేకంటే ఈ మతంలో, మతం మాయలో ముంచేస్తున్నాడని చాలా సార్లు మాట్లాడింది తను. ఒక పాయింట్ మీద అసలు ఏకిపారేస్తుంది. మీరు ఇది కాదు, ఇంతకు ముందు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తను చాలా మాట్లాడింది, అవన్నీ కూడా వైరల్ అయినాయి అప్పట్లో, అంటే ఎవరు చూసిండ్రేమో, బట్ ఐ వాజ్. సో మొన్న మాట్లాడింది మాత్రం అసలు ఇట్స్ ఓకే, రిటార్ట్ లాగా మాట్లాడింది. గెలిచిన సందర్భంలో మాట్లాడింది కానీ ఇట్లా కిటికీ లేసే పోతున్నాం ఏందనేది కానీ, ఇంతకు మునుపు లాస్ట్ టర్మ్ లో మాట్లాడింది చూస్తే నువ్వు అసలు వావ్ గ్రేట్. అంటే ఇష్యూస్ మీద మాట్లాడటంలో ఆమెను మించిన వాడు ఎవడు లేడు. ఆమె కూడా మాట అనింది, యూటర్న్ చంద్రబాబుకి వెళ్ళి అని ఆమె వేసుకునింది. యూటర్న్ తీసుకున్నట్టు నువ్వు మళ్ళీ నువ్వు కలిసి యూటర్న్ తీసుకున్నావు, వాడితో కలిసి ఇద్దరు భలే ఉన్నారు, మీరు ఇద్దరు చూడదొంగలని ఒక సింపుల్ గా చెప్పేసి, దాన్ని She was mostly speaking on how Modi is dividing the nation on the name of God. ఆమె అది దాని మీద చాలా బాగా మాట్లాడింది. తర్వాత మన కళ్యాణి బెనర్జీ, టిఎంసి తృణమూల్ కాంగ్రెస్, ఇంకొక టైగర్ అంటే, ఇంతకుముందు మహువా మొయిత్రనే నేను టైగ్రెస్, బెంగాల్ టైగ్రెస్ అంటాం. టైగ్రెస్ అంటే ఆడపులిని టైగ్రెస్ అంటారు, మగపులి టైగర్ అంటారు. మనోడు డైరెక్ట్ చంద్రబాబుకి చంపదెబ్బలు వేసేసాడు డైరెక్ట్. ఇంతవరకు పార్లమెంట్ లో చంద్రబాబు గురించి, చంద్రబాబు నైజం గురించి ఏదన్నా విడమెర్చి చెప్పాడంటే మనోడే. అదేంటి అలా సడన్ గా చంద్రబాబు నాయుడు, ఎన్ని కేసులు ఉన్నాయి కదా ఎప్పటి నుంచో, కొన్ని 3 దశాబ్దాలుగా కేసులు ఉన్నాయి కదా, ఏమి చాలా ఉన్నాయి, ఏలూరు స్కాము, రకరకాల స్కామ్స్ ఉన్నాయి కదా. అప్పుడే మొన్న అయితే స్కిల్ స్కాము వాటిలన్నింటిలో ఉన్నాడు. అప్పుడే ఈడీలు అవి ఇవి వేయకుండా అమెరికాలో ఉన్న శ్రీనివాసుడు రప్పించుకొని ఇప్పుడు గవర్నమెంట్ రాగానే మోడీతో చేతులు పలకంగానే వాషింగ్ పౌడర్ నిర్మా అని వాషింగ్ మిషన్ లో వేసేసారా అని డైరెక్ట్ గా చెప్పారు. 1, 1. 2, మోడీ అమిత్ షా ఇద్దరు ఎలక్షన్ల ముందర బెట్టింగ్లు ప్రోత్సహించారు. బెట్టింగ్లు ఏ రూపంలో అంటే, షేర్స్ కొనండి మనం 400 పైన వస్తున్నాయి మనకు అని చెప్పి ప్రోత్సహిస్తే లాభపడిన ఒకటే ఒక కంపెనీ పేరంటే హెరిటేజ్. ఇది ఏంట్రా బాబు, అందరూ సంకడాకిపోయినారు. స్టాక్ మార్కెట్ క్రాష్ ఆన్ జూన్ 4, యూ గైస్ నో దాట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది, చాలా మంది నష్టపోయినారు. ఒకే రోజులో 520 కోట్లు మన భూ ఆంటీకి లాభం వచ్చింది అనేది స్పష్టంగా చెప్పాడు. దీంట్లో మతలబ్బైంది, దీని మీద ఉన్న ఏంటి ఈడీనోనో ఎన్క్వైరీ ఏంటి, ఇలా ఎలా జరుగుతుందని లెజిట్ గానే అడిగాడు అతను. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా అడిగాడు, అదేంటబ్బా డబ్బులు దర్చుకుంటూ ఉన్నారు ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో, 3rd ఫేజ్ లో, 4th ఫేజ్ లో రాగానే ఏ రాష్ట్రంలో అంటే మన రాష్ట్రం కూడా సూచిస్తూ అదర్ పార్టీస్ ఉంటాయి, అదర్ పార్టీస్ ఉన్న రాష్ట్రాలలో
డీజీపీలని ఎలక్షన్ కమిషన్ అందరినీ మార్చుకుంటూ వచ్చేసారు, దాని మతలబ్ ఏంటి అని ఇండైరెక్ట్ గా అతను ఎస్ రిగ్గింగ్ అని ఈవీఎంల ప్రస్తావన లేకుండా డైరెక్ట్ గా మీరు ఎలక్షన్స్ లో ఇంటర్ఫీర్ అయినారు, ఎలక్షన్స్ రిజల్ట్స్ డెఫినెట్ గా మీరు తారుమారు చేయడానికి ట్రై చేశారు అని కూడా డైరెక్ట్ చెప్పేశాడు అందులో. అంటే పార్లమెంట్ సాక్షిగా చెప్పేశాడు అతను. బట్ ఇట్ హ్యాస్ టు బి అంత. సో ఇంకోటి కూడా చెప్పాడు చంద్రబాబు, అదే ఇప్పుడు బీజేపీ బీజేపీలో చేరిన వాళ్ళపై కేసులు ఎందుకు ముందుకెళ్ళవు, అదే మా జగన్ మెరిగిన సత్యం దాన్నే ఉంది. ఈడీ సిబిఐ అనేది బీజేపీ వాడుకున్నంత ఏ గవర్నమెంట్ వాడుకోలేదు ఖచ్చితంగా, అనేది కూడా సుస్పష్టం, అది అందరికి తెలిసిన విషయమే. అందరినీ భయపెట్టడము, టైరెంట్ అంటే ఒక గుత్తాధిపత్యం, ప్రజాస్వామ్యాన్ని గుప్పెట్లో పెట్టుకుని గుత్తాధిపత్యాన్ని సాధించడము, మతాన్ని ప్రోత్సహించడము, మతాల మధ్య విద్వేషాలని రగిలించి తద్వారా ఓట్లు పొంది ఏమే గుత్తాధిపత్యాన్ని సాధించడం. దీని గురించి కరెక్ట్ గా ఆమె మోహిత్రా చెప్పింది, ఇతను చెప్పాడు, ఇంకోటి కూడా చెప్పాడు, నువ్వు పార్లమెంట్ లోకి రెండు కట్టెలు సంఖ్యలో పెట్టుకుని వచ్చావు, ఆ ఒకటేమో నితీష్ కుమార్, ఇంకో కట్టేమో చంద్రబాబు, సంఖ్యలో అదే క్రచర్స్ లో వచ్చావు ఏమే అంతకుముందు, ఏ నేను మహాబలవంతుణ్ణి, నేను అది చేస్తాను ఇది చేస్తాను, నాకు 400 చిల్లర వస్తాయి, 420 వస్తాయి, అది 420 అయిపోయావు, లాస్ట్ 420 నిన్ను నువ్వు సంఖ్యలో పెట్టుకుని వచ్చావు అని చెప్పాడు. అప్పుడు మోడీ ఏమన్నాడు, నాకు 420 కంటే ఎక్కువ వస్తాయన్నాడు, గుర్తుందో లేదో. లాస్ట్ కు దేశంలో దేశం 420 నువ్వు సంఖ్యలో పెట్టుకుని వచ్చావు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు జన్మదినము April 20th, 420 అంటే చెప్పిన మాట అసలు ఎప్పుడు గాని ఏమే అనుసరించిన దాఖలాలే లేవు. ఇంతవరకు తను సొంతంగా గాని తను ఒక పార్టీతోనే జత కట్టినట్లు ఎక్కడ దాఖలాలు లేవు. సో ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు జనరల్ గా 420 అంటారు, అంటే మామూలుగా అంటే జన్మ సేమ్ అట అన్నాడు. మీరు 460 అరుచుకుంటూ ఉన్నారు, లాస్ట్ 420 సక్కలో పెట్టుకుని వచ్చాడు అన్నాడు. సో ఇది కానీ నాకు చెప్పేది ఏంటంటే ఆ మహువా మొయిత్రా అనే ఆమె మాట్లాడే పద్ధతి, అంటే వీళ్ళిద్దరు మాట్లాడిన తీరు, ఎండగట్టిన తీరు పార్లమెంట్ లో. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు ఎంపీలు, ఎందుకు చెప్పు, మళ్ళా వాళ్ళకి ఎలివేషన్ లేడా, మీలాంటిది మీలాంటిది కాదు, ఐఎమ్ వెరీ సారీ, మనలాంటి ఛానల్స్ లో ఒక వెనకాల ఒక పాట పెట్టి వచ్చాడయ్యో అని ఒక పాట, పులి పులి వెందల పులి, ఇంకేదో పులి ఏమి బెబ్బులి, లేకంటే చిత్తూరు పులి, లేకంటే వాడు శ్రీకాకుళం పులి, ఏదో పులిలే ఏదో పులి అని అమ్మ ఎలివేషన్ ఇస్తుంటారు. మళ్ళీ నా కొట్టుకలు కొట్టాలి సార్. అయితే మీరు అన్నట్లు ఇవి బాగున్నాయి, కానీ అంటే వన్ బై వన్ ఆయన మాట్లాడిన పాయింట్ల ప్రకారంగా చూస్తే పార్లమెంట్ లో చంద్రబాబును కరిగిపారేశారు కళ్యాణ్ బెనర్జీ గారు. చంద్రబాబుపై కేసులపై ఈడీ సిబిఐ అరెస్టులు చేయడానికి కూడా ప్రశ్నించారు, ఎందుకంటారు దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? మీరు ఏవైతే ఆయన లేవనెత్తినటువంటి పాయింట్లు మాట్లాడారు, చంద్రబాబు నైజము నేచర్ అందరికి తెలుసు. ఒకవేళ కాలంలో చంద్రబాబు కూడా తృణమూల్ కాంగ్రెస్ తో జత కట్టడానికి ట్రై చేశాడు, జత కట్టి ఉన్నాడు అనుకుంటా. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి కదా ఉన్నాడు అబ్బా, మనం చెప్పలేము ఆయన ఎవరితో ఎప్పుడు ఉంటాడో ఎక్కడ ఉంటాడో తెలియదు మనకి ఏమే. సో ఆబ్వియస్ గా తృణమూల్ కాంగ్రెస్ ఆపోజిట్ బీజేపీ, బీజేపీకి ఇప్పుడు ఉన్న ఒకే ఒక సపోర్ట్ అంటే ఇద్దరున్నారు, ఇద్దరులో చంద్రబాబు నాయుడు. సో చంద్రబాబు నాయుడు వల్నరబుల్, నితీష్ దగ్గర పెద్ద ఆరోపణలు ఏం లేవు. నితీష్ ఇస్ నాట్, ఐ డోంట్ నో అబౌట్ క్లీన్లీనెస్, బట్ నితీష్ కుమార్ మీద అంత అభియోగాలు అంత లేవు ఖచ్చితంగా బీహార్ లో. చంద్రబాబుకు పెద్ద లగేజీ బ్యాగేజీ చాలా పెద్దది ఉంది పాలిటిక్స్ లో. 40 సంవత్సరాలు ఉన్నాడు కదా, 40 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు పెరిగితే అంత బ్యాగేజీ పెరిగింది మనోడికి. అంత మన క్లీన్ అండ్ గ్రీన్ అంటాడు కానీ మనోడు టోటలీ భ్రష్టాచారం,
పాలిటిక్స్ లో నంబర్ వన్, అది దేశం అంతా తెలిసిపోయింది ఇప్పుడు, అది విషయం స్టోరీ. సో మీరు అన్నట్లు స్టాక్ మార్కెట్ కి సంబంధించి చూస్తే, రాత్రికి రాత్రి స్టాక్ మార్కెట్ లో టీడీపీ అగ్రనేత కుటుంబం 527 కోట్ల రూపాయలు సంపాదించింది, జనం మాత్రం 300,000 కోట్లు నష్టపోయారు, ఇది ఎలా సాధ్యమని నిలదీశారు, దీన్ని ఎలా చూడాలంట? ఎన్క్వైరీ ఏమంటాను, అవును మోడీని అంతే సింపుల్. స్టాక్ మార్కెట్ కుంభకోణాలు ఎన్నోసార్లు ఎన్క్వైరీ లేస్తారు కదా, జస్ట్ ఒక ఎన్క్వైరీ ఏంటి, 500 కోట్లు అనేది పెద్ద విషయం, ఇట్స్ నాట్ ఎ జోక్. ఏమే, సో 500 కోట్లు ఒక వ్యక్తి రాత్రికి రాత్రి సంపాదించింది ఒక సంస్థ అంటే ఏమే, సో దట్ హ్యాస్ టు బి ఎన్క్వైరీ మేడ్ ఇన్ టు ఎన్క్వైరీ, దట్ ఇస్ నాట్ పాసిబుల్. దట్ ఇన్ఫ్లేషన్ ఏదో చేస్తారు, ఇన్ఫ్లేట్ చేస్తారో ఏదో చేస్తారో, ఐ థింక్ అటు హిరా ఇద్దరు కమ్మాలు ఉదరు ఉదరు కమ్మాలు ఇద్దరు, నాకు కరెక్ట్ గా స్టాక్ మార్కెట్ పెద్ద తెలియదు కానీ ఐ థింక్ డెఫినెట్లీ దిస్ ఇండికేట్స్ సంథింగ్ ఫిషీ, అంటే ఏదో జరిగింది. మతలబ్ ఏముంది, ఒక ఎన్క్వైరీ ఇస్తే సరిపోద్ది కదా, అదే పెద్ద విషయం. మోడీ గారు శుద్ధ పూస సాంప్రదాయం అంటున్నాడు కదా, ఏముంది సింపుల్, జస్ట్ ఒక ఎన్క్వైరీ వేయచ్చు కదా, అదే చెప్పేది ఆయన కూడా, ఎన్క్వైరీ ఏంటి దీంట్లో అన్నాడు కదా. అవును, సో అంటే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వాళ్ళపై ఉన్న కేసు ఎందుకు ముందుకు వెళ్ళటం లేదని లోక్సభలో గర్జించినప్పటికీ కూడా అయినా టీడీపీ వాళ్ళు మౌనంగానే ఉంటున్నారు, ఎక్కడ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, ఎందుకంటారు వాళ్ళ మీద అలిగేషన్ చేసినప్పుడు వాళ్ళు కనీసం దానికి రెస్పాండ్ అవ్వాలి కదా. ఆడు స్టడీ మెటీరియల్ చంద్రశేఖర్ అక్కడ ఉన్నాడు, అమెరికా నుంచి కూడా వచ్చిన్నాడు, ఆడి తెలుగు మీడియాలో కూర్చొని ఓ తెగరిచిపోయాడు. ఆడికి నేను ఈ సందర్భం కూడా చెప్తున్నా, అంటే స్టడీ మెటీరియల్ చంద్రశేఖర్, ఎస్ఎం చంద్రశేఖర్ నాట్ పెమ్మసాని, ఇక్కడ మనోడు స్టడీ మెటీరియల్స్ అంతా మనం అంతా వదిలేసాయని కలగాబులగం చేసుకొని ఇక్కడ వాటిని నమ్ముకొని వాళ్ళకి ఆ కల్చర్ ఉండదు కాబట్టి, అంటే మా అమెరికాలో ఏదైనా పుస్తకం అంటే ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నవారు అంటే ఓ 2 పుస్తకాలు ఉంటాయి మనకి, ఆ 2 పుస్తకాలు కంప్లీట్ గా చదివేసి ఎగ్జామ్ పోతాడు వాడు, పాస్ అయిపోయిన అది వేరే విషయం. ఓకే, కానీ మనోళ్ళు ఎట్లా తెలుసిన, అరే ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఆల్రెడీ క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, ఆ క్వశ్చన్ బ్యాంక్ ను బట్టి ఆ ఈడ ప్రొఫెసర్ గారు ఇదే ఇస్తాను చేసుకుపోయే టైప్ లో ఉంటారు మనోళ్ళు, అంటే చెప్తున్నానే డిఫరెన్స్. సో ఆ కల్చర్ ను మనోడు ముందే గుర్తించాడు. సో ఆ కల్చర్ తో పాటు అమెరికాలో కూడా పరిణామాలు మారినాయి, అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనుషులు రావడము చదవడము ఈజీ గోయింగ్, అంటే అఫ్ కోర్స్ ఈజీగా ఎలా పాస్ కావడం అనేది కూడా అంటే వాళ్ళకి తెలివి ఉందా లేదా అనేది పక్కన పెడితే ఈజీగా ఏం చేయాలి మనము అనేది అది కల్చర్ కి తెరది ఒక అది ఎవల్యూషన్ ప్రకారం అట్లా అవుతారు. దాంట్లో పుట్టుకొచ్చిన వాడే మనోడు స్టడీ మెటీరియల్ చంద్రశేఖర్, అదే పెమ్మచాని చంద్రశేఖర్. మరి ఆడు ఈ ఏబిఎన్ లో లేకంటే ఇంకా ఏదో ఆర్టీవీలో ఎక్కడో కూర్చొని ఏదేదో వాడి భలే ఏం పెద్ద మేకప్ వేసుకొని భలే మరి ఆ పార్లమెంట్ లో ఎందుకు వాడు చంద్రబాబు అంటుంటే ఏం అనలేదో మరి నాకు తెలియదు. మరి మరి ఆయన పల్నాడు అది తెనాలి పులియా, తెనాలి కదా వాళ్ళు, తెనాలి దగ్గర అనుకుంటా, గుంటూరు ఏదో ఘట్టమైన కృష్ణ వాళ్ళ ఊరే అని చెప్పుకుంటుంటాడు కదా, మరి అగ్ని జమదగ్ని లాగా ఏమన్నా గర్జించలేదేమో అని అనుకుంటున్నా, మరి తెలియదు నాకు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. వాళ్ళకే ఐ డోంట్ నో, వాళ్ళు ఇక్కడ ఊరికే వచ్చి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు గుంటూరు పల్నాడు ఏరియాలలో ఎవరో అమాయకులు ఉంటారు కదా పాపం, ఓట్లు వేసిన వాళ్ళ మీద బుల్డోజర్లు తీసుకుపోతున్నారు, ఓట్లు ఏది మామూలు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఇప్పుడు అఫ్ కోర్స్ దెర్ ఆఫ్టర్ ది ఎమ్మెల్యేస్ అండ్ అదర్ పీపుల్ ఎక్స్ఎమ్ఎల్ఏస్, ద్వారంపూడి చంద్రశేఖరరావు మీద చంద్రశేఖర రెడ్డి మీద ఈ రోజు అడిగి పోయినట్లున్నారు, ఇవి చేస్తారు అక్కడ మాత్రం ఆ పిల్లులు అందరూ పిల్లి, ఇక్కడ మాత్రం తెలుగు రాష్ట్రంలో అడుగు పెట్టంగానే పులి, ఒకటి పులి ఒక్కొక్కడు ఎలివేషన్ ఎట్లుంటాయో లేని భలే ఉంటాయలే, అలా సబ్జెక్ట్ తక్కువ. అసలు విషయము చూడు, నువ్వు మాట్లాడాలంటే నీలో నీతి నిజాయితీ ఉండాలా, ఇప్పుడు మహువా మొయిత్రా అనే వాళ్ళందరూ మాట్లాడుతున్నారంటే దే హ్యావ్ ఎ ఇంటిగ్రిటీ, దే హ్యావ్ ఎ ఫైటింగ్ నేచర్. ద ఫైటింగ్ అనేది ఎప్పుడు వస్తుంది, నీకు నువ్వు నిజంగా నీతి నిజాయితీ నిబద్ధతో ఉన్నావు అనుకున్నప్పుడే ఆ వాక్ దాట్ వస్తుంది, ఆ మాట్లాడే శక్తి వస్తుంది. అంతేగాని ఏమే ఇట్లాంటి వాళ్ళందరూ అఫ్ కోర్స్ అందరూ నేను అందరి గురించి అనట్లేదు, ఎవరు మాట్లాడలేదు వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి మాట్లాడడం రాకపోవచ్చు, లేకంటే నీతి నిజాయితీ లేకుండా పోవచ్చు, లేకంటే సబ్జెక్ట్ అర్థం కాకపోవచ్చు, రకరకాలుగా ఉండొచ్చు.
సో అంటే ఇండియా కూటమి బలంగా ఉండడంతో మోదీకి సపోర్ట్ చేసిన చంద్రబాబును ఇండియా కూటమి టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చు అంటారా ఇక్కడ? ఖచ్చితంగా 100%. జస్ట్ ద పాలిటిక్స్ యాజ్ యూజువల్ బిజినెస్. అవును, చంద్రబాబు టార్గెట్ చేయాల్సిందే. చంద్రబాబు టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అంటే చంద్రబాబుకు బొక్కలు ఉన్నాయి కాబట్టి టార్గెట్ చేస్తున్నారు. నితీష్ కుమార్ కు బొక్కలు ఉన్నాయంటే లేవు, అంటే పార్టీకి ఉండొచ్చు ఆయనకైతే లేవు, చంద్రబాబుకి అయితే బొక్కలు చాలా ఉన్నాయి, టార్గెట్ చేస్తారు, బాణాలు వదులుతారు దాంట్లో. ఎస్, దట్ ఈస్ ద బిజినెస్ యాజ్ యూజువల్. ఇప్పుడు రాజకీయంలో అదే కదా చేసేది సార్. ఎవరు ఎవరికి బొక్కలు అంటే ఆ బొక్కలు గురి పెడుతూ అంటారు, కొడతా అంటారు. ఇప్పుడు బిజు పట్నాయక్ ఉన్నారు, వాళ్ళని ఏమంటారు, నితీష్ కుమార్ అన్నారు. సి బేసికలీ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఒక సీఎం గా పరిపాలన చేసినప్పుడు కొన్ని పాలసీ మ్యాటర్స్ లో తప్పులు చేసినచ్చు, కానీ అట్లా వాటిని తప్పులు పట్టరు జనరల్ గా ఇప్పుడు ఓవరాల్ గా. కానీ వ్యక్తి, ముఖ్యంగా చంద్రబాబు లాంటి వ్యక్తి, హీజ్ నోన్ ఫర్ హిజ్ నేచర్. అంటే హౌ పీపుల్ ని ఎట్లా డుమ్మా కొట్టిస్తాడు, వేరే పార్టీని ఎట్లా డుమ్మా కొట్టిస్తాడు, ఎట్లా మనీ స్విండిల్ చేస్తాడు, ఏమి ఎవ్రీబడి నోస్. చంద్రబాబు గురించి తెలియనోడు లేదు, కాకపోతే పార్లమెంట్ రాజ్యగా దుమ్ము లేపేశాడు, అవకాశం వచ్చింది కాబట్టి. ఇంతకుముందు జనరల్ గా నార్త్ ఇండియాలో చంద్రబాబు అంటే స్టిల్ దే థింక్ దట్ చంద్రబాబు యాక్చువల్లీ కంప్యూటర్లు అందరికీ ఓ బాటా, అంటే బాటా అంటే తెలుసా నీకు, బాట్నే వాళ్ళ కంప్యూటర్ బాట్కి సబ్కో పడాయా ఓ డాలాస్ లేకే గయా అనే టైప్ లో ఉంటారు అక్కడ. నాకు చాలా మంది కనిపిస్తారు అక్కడ ఈ గుజ్జుగాళ్ళు. ఐ హావ్ సీన్ మెనీ గుజరాతీస్ ఆర్ సమ్ అదర్ పీపుల్ టాకింగ్ అబౌట్ నాయుడు. నేను అనుకునేవారు రే ఆడే పిచ్చోడు ఏంటి, నాకు ఈ పండ పిచ్చోడు లాగా అనిపించేవాళ్ళు నాకు వాళ్ళు. ఏమే మొన్నటి నిన్నటి స్పీచ్ తో మాత్రం నాకు మాత్రం అసలు విషయం బయటపడింది బాబుది. సో అంటే ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు పై కేసులు, అవినీతిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ బాగా హైలైట్ కాబోతుంది అంటే ఏం చెప్తారు సార్? చేశాడు కాబట్టి కర్మ, కర్మ ఇస్ ఎ బిచ్, ఎవరిని వదలదు. అంటే ప్రతిసారి నేను సాక్ష, నేను శుద్ధ పూస, ఏ మీకు తోకలు కత్తిరిస్తా, మీరందరూ అక్కడ కూర్చోండి, వీడింత తిన్నాడు. అంటే నాకు తెలిసి చంద్రబాబు ఎవరిని వాడింత తిన్నాడు అంత తిన్నాడు అనడం, ఎందుకంటే అది నాకే తగులుతుందో నాకు తెలుసు. వాడు ఎంతసేపటికి నేను కంప్యూటర్ కనిపెట్టాను, సెల్ ఫోన్ కనిపెట్టాను, నీకు తోకలు కత్తిరిస్తాను, నేను జైలు వేస్తాను, నీకు పిచ్చి పట్టిందా, నీకేనా మెంటల్ వచ్చిందా మాట్లాడతాడు. కానీ నువ్వు ఎక్కడన్నా చూసావా, ఎక్కడన్నా అభియోగాలు చేయడము, డబ్బు తిన్నాడు ఎక్కడన్నా చూసావు, ఎన్ని స్పీచ్లు చూసావు నువ్వు? లేదు సార్, ఎక్కడ అనడుతుడు. ఎందుకు తెలుసా, వాడికి తెలుసు గురివింద అవుతాం మనం అని, చాలా జాగ్రత్త పడాడు. సో కానీ ఆడు చేయనంత మాత్రం మనం ఊరుకుంటామా, మనోడు చేసే పనులు ఏందో మనకు అందరికి తెలుసుగా. ఏలూరు స్కామ్ నుంచి స్కిల్ స్కామ్ వరకు మనోడు అసలు స్కాములే స్కాములు, స్కాములు మాస్టర్. వీటన్నిటి నేపథ్యంలో ఒక పార్లమెంట్ లో ఈ రకమైనటువంటి దుమారాలు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వెళ్తున్నారు. ఈ ఢిల్లీ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉంటుందంటే ఏం చెప్తారు సార్? ఢిల్లీ పర్యటనలో ఏముంటుంది, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి వెళ్ళేవాడు చేతుల్లో చేతులు పెట్టుకొని పిసుకొని వచ్చేవాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడు, చేతిలో పెట్టుకోడు కానీ చేతిలో చేతులు పెట్టుకోడు, జూహు జూర్ అంటాడు వస్తాడు. ఏమే అందరు చుట్టూ మోడీ చేతిలో ఉంది, ఏమే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. జనరల్ గా నార్మల్ గానే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోయామో లేదంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడగడానికి పోయామో ఓకే, బట్ ఇప్పుడు ఈ ఇష్యూ రీసెంట్ గానే కదా, నిన్ననే పార్లమెంట్ లో దుమారం లేచింది, ఇది ఇంకా స్టిల్ అలైవ్. ఇటువంటి తరుణంలో ఢిల్లీలో అడుగు పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది? మోడీకి తెలియనివి ఏమీ కాదు పాలిటిక్స్ లో. మోడీ చంద్రబాబు లాంటి వాళ్ళని చాలా మందిని చూశాడు. మోడీ చంద్రబాబు ఒకడే కాదు, ఇంతవరకు పాలిటిక్స్ లో చంద్రబాబు లాంటి వాళ్ళు మోడీ చాలా మందిని దగ్గరకు తీసుకున్నాడు, ఏమే అవసరానికి ఉపయోగించుకున్నాడు, ఇదేం కొత్త ఏం కాదు. ఏముంది చంద్రబాబు నాయుడు అజెండా ఏంది, ఇంకా ఏమన్నా రెండు ఉంటాయి నాకు తెలిసినంత వరకు అజెండాలు. ఒకటి నంబర్ వన్ డబ్బులు కావాలి, ఇద్దరు అమరావతి కోసమో లేకంటే పింఛన్ల కోసమో లేకంటే ఇంకేదైనా ఇయ్యాలనుకుంటే నెక్స్ట్ మంత్ నంబర్ వన్ అజెండా. నంబర్ టూ ఇంకా ఏంది, నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా జైలు వేద్దామని అనుకుంటా అంటాడు. అంతకు మించి ఏముంటది, ఇంకేం ఉండదు.
ఏం అజెండా ఉంది బొక్కలో? ఇప్పుడు అమరావతికి డబ్బులు అంటే ఆడు ముందే మామ గుజరాతీ మామ ఆడు ఇచ్చే డబ్బులు ఏమి వెదల్తాడు. అమరావతి మనం చూసుకున్నా ముందు చెల్తేరే గాడి గాడి తెలియంగే అంటాడు వాడు మనోడు. ఎస్ సార్ ఎస్ సార్ అనుకుని రావాల్సింది. ఏం ఏం చేసినావు లెక్కలు వాళ్ళ దగ్గర ఎన్నో ఉన్నాయి. మనోడు అక్కడ పోయి ఏమీ పిసికేదేం లేదు. దే హ్యావ్ ఎవ్రీథింగ్ విత్ దెమ్. ఈయన పరిస్థితి ఏంది అనేది అందరికీ తెలుసు. బాబు ఏమి బాబు గారి సంగతి ఏమి నేషనల్ లెవెల్ అందరికీ తెలుసు. బాగానే ఇప్పుడు కాకపోతే శాల్వా వీళ్ళే కప్పుతారు వానికి పోయేటప్పుడు. ఈ కప్పడం అవసరం లేదు. ఇప్పుడు శాల్వా రివర్స్ ఈయన కప్పుతారులే ఖచ్చితంగా. లడ్డు ఇస్తాడేమో తెలియదు, లేకంటే వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇచ్చేవాడు ఆయన ఊరు మన జగన్మోహన్ రెడ్డి. ప్రతిసారి అరే నీ అమ్మ అన్ని బొమ్మలు ఎందుకు ఇస్తారు అవి ఒకసారి ఇస్తారు కానీ వెంకటేశ్వర స్వామి దానికి అలువే లేకుండా పోయింది. పోయినప్పుడల్లా బొమ్మ వేయడం ఏందో నాకు అర్థమే కాదు. బుట్లో కూడా నేను అసలు నేను ఏది మాట్లాడినా గానీ నాకు ఏది నచ్చకపోతే అది మాట్లాడతాను. ఏమే ప్రతి మనిషికి భగవంతుని ఒకసారే ఇస్తారు. ప్రతిసారి భగవంతుని నియర్ బయ్యా గుర్తుపెట్టుకో. ఎప్పుడో కలిసినప్పుడు ఒకసారి కలిసినప్పుడు భగవంతునికి దానికి విలువ అనేది ఉంటది. నువ్వు పోయినప్పుడు వెంకటేశ్వర స్వామి అదేమన్నా అంగట్లో బొమ్మ వచ్చి కొనుక్కొని పోయి ఇచ్చాడు. భగవంతుడు అంగట్లో బొమ్మ అయిపోయాడు లాట్కి వీళ్ళ అవసరాలు తీర్చడానికి. ఇదే ఇట్లాంటి రాజకీయాలు అంటే చంద్రబాబు చేసినా నచ్చదు నాకు, జగన్మోహన్ రెడ్డి చేసినా నచ్చదు. ఎందుకంటే ఓకే చంద్రబాబు నాయుడు బెటర్ దాన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు తెలుసా? వాడు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా అంటే అసలు తొక్కేయాలని చెప్పి ఆల్మోస్ట్ ఇంకా రాజకీయాలలో ఇంకా షట్ అంటే ఇది ఫినిష్ అయిపోయే టైప్ లోకి వచ్చినప్పుడు అప్పుడు పాపం బతికి బయట పడ్డే వచ్చాడు. చంద్రబాబుకు అంత పరిస్థితి లేదు. ఇస్ మచ్ బెటర్ పొజిషన్ దాన్ జగన్. బట్ స్టిల్ హీ హాస్ ద కేసెస్. బట్ జగన్మోహన్ రెడ్డి కేసెస్ వేర్ అవి స్టేట్ గవర్నమెంట్ నుంచి కాకుండా సిబిఐ ఈడీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయి. అదే చంద్రబాబుది ఇంకా ఆ లెవెల్కి వెళ్ళలే. అదే కదా చెప్పింది ఆయన పేరేమి కళ్యాణ్ బెనర్జీ, కళ్యాణి బెనర్జీ అదే కదా చెప్తా అన్నాడు. ఎందుకు అబ్బా జగన్ ఆయన వదిలేశారు, జగన్మోహన్ రెడ్డి మీద వేశారు కదా. అంటే అఫ్ కోర్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హాస్ బీన్ అఫ్ కోర్స్ మోడీ పంపించలేదు జగన్ రావడం మీద. అప్పుడు ఇటలీ సోనియా గాంధీ పంపించింది ఏమే. సో ఇట్స్ ఆల్ పాలిటిక్స్ రైట్. అయితే కళ్యాణ్ బెనర్జీ గారు ఆరోపించినట్లుగా ఒక పక్క నితీష్ కుమార్ గారు కావచ్చు, ఒక పక్క చంద్రబాబు నాయుడు కావచ్చు సపోర్ట్ తోనే ఉన్నటువంటి మోడీ గారికి. నితీష్ కుమార్ గారు ఆయన బీహార్ కి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి ఆ ప్రత్యేక హోదా కోసం అట్లీస్ట్ ఆయన ఒక గలాన్ని అయితే విప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కనీసం మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, ఆ మాటలు కావచ్చు, అసలు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తారనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉండింది. వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటారు? ఇప్పుడు అవకాశం ఉంది కదా, తెచ్చుకునే అవకాశం ఉంది, మాట్లాడే అవకాశం ఉంది. నేను ఒకటి చెప్తాను, ప్రత్యేక హోదాన్ని ముగిసిన అధ్యాయం అనేది చంద్రబాబు పదే పదే చెప్పేశాడు. ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నాడు. సో రీజన్స్ ఏదైనా కానీ ఒక ఎన్నికల అజెండాగానే ఉన్నింది కానీ ప్రత్యేక హోదా అనేది. ఇప్పుడు ఎప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాస్ట్ ఎలక్షన్స్ లో ప్రత్యేక హోదా అనేది అజెండా కాదు. ఎస్ సార్ నో మీకు చెప్ నువ్వు చూసావా ఎవరన్నా ప్రత్యేక హోదా అనేది అజెండా కాదు. మద్యం బ్రాండ్ కావాలి. ఇప్పుడు బాగా పరిశీలిస్తే ఏమే ఒకటి మాత్రం బాగా నాకు బాగా స్పష్టంగా తెలిసింది, ప్రత్యేక హోదా కాదు. ప్రజలకి మనకు స్వేచ్ఛ కావాలని అనుకున్నారు కొంతమంది. స్వేచ్ఛ అంటే వచ్చిన బ్రాండ్ దాగడం, మందు దాగే వాళ్ళు, మందు బాబులకి స్వేచ్ఛ అరించి వేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఒకటి అజెండా నంబర్ వన్. నంబర్ టూ ఏమే మమ్మల్ని కనీసం కూడా పిలిచి మాట్లాడలేదని ఉద్యోగస్తులు. మూడోది కనీసం అంటే ఉన్నత వర్గాలు మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ప్రత్యేక హోదా కోసం వెళ్ళా. ఇదేంటి బా జగన్మోహన్ రెడ్డి, మేమేదో మేము పూర్తిగా మమ్మల్ని మేమందరం పేదల మీద దండయాత్ర చేసినట్లు రోజు మీటింగ్ లో చెప్పాడు. మేము ఎవరిని ఏమడం లేదు, మేము ఏదో ట్యాక్స్ కడుతున్నాం అని వాళ్ళు అన్నారు. మొత్తానికి అందరూ కలిసి గుత్తగంపగా జగన్మోహన్ రెడ్డి ఓడించాడు, చంద్రబాబును గెలిపించాల, అది గుర్తుపెట్టుకో. అందుకే అది స్టోరీ. అదే ప్రత్యేక హోదా అనేది ఎక్కడ లేదబ్బా. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయము. ఒకవేళ నువ్వు ప్రత్యేక హోదా వచ్చినా నీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. నీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది? ఎస్,
వైజాగ్ లో ఉంది. ఏమే అమరావతిలో అయితే అడుసు భూమిలో అడుస్తూ అడుస్తూ తొక్కనేలా కాలు కడగనేలా అయితే ఆడైతే నువ్వు ఏమి యు కెనాట్ గ్రౌండ్ ఎనీ ప్రాజెక్ట్ ఇన్ అమరావతి. ఏం తెస్తావాడా, ఏం ఏమన్నా ఒకటి ఏమన్నా పెట్టగలుగుతావా? ఏం పెట్టలేవు. అసలు ఏ కట్టడమే కట్టడానికే ఒక 5-10 సంవత్సరాలు పడుతుంది. ఏది ఏమైనా కానీ ఆల్రెడీ ప్రత్యేక హోదా వస్తే ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఈ పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్స్, ప్రాబబ్లీ వాటికి ఏమన్నా అంతో ఎంతో జిఎస్టీ అది ఇది తగ్గొచ్చేమో కానీ ఓవరాల్ గా నాకు తెలిసి ఆ ప్రత్యేక హోదా పోలవరం అనేది అది మరుగునబడిన విషయాలే. ఎందుకంటే ఇప్పుడు రూమ్ లో పోయి అదేదో తలగట్ట కళ్ళకు గుడ్డ కట్టుకొని ఇది ఏనుక్కి కళ్ళు ఎక్కడ వస్తాయి, చెవులు ఎక్కడ ముగ్గులు వెతుక్కోవడమే అంతే. గంటలు కట్టుకొని మనం ఓ రూమ్ లో ఒక ఏనుక్కి కళ్ళు ఎక్కడ చూపించాలంటే అట్లా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే దానికి తల, తోక, తొండం, మొండెం ఏమీ లేదు. ఎందుకంటే ఒక ఇంత బృహత్కరమైన ప్రణాళికలు ఎప్పుడో తప్పుదారి పట్టిపోయినాయి. ఇంక ఏమీ లేదు, ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ. సో అంటే పోలవరానికి సంబంధించి చూసుకుంటే కూడా రీసెంట్ గా పోలవరానికి సంబంధించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఈ రోజు అమరావతికి సంబంధించి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. శ్వేతపత్రం ఏముందబ్బా, 14 మీడియా ఛానల్ ఉన్నాయి. ఏమే చంద్రబాబు అనే శ్వేతపత్రం రాయడం మన మీడియా ఛానల్ రాసేస్తారు మొత్తం. అది రెండు ఊదరగొట్టి శ్వేతపత్రానికి అనే దానికి విలువ లేదు. అది పచ్చ పత్రం, పసుపు పచ్చ. శ్వేతపత్రం అంటే వైట్, అది పసుపు కలర్ లో ఉంటది, పసుపు కలర్ లో ఉంటది. ఏమే ఇవన్నీ ఎన్ని చూడలేదు భయ్యా, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? మీరు ఇంకా అదే, మీరు కూడా ఇట్లనే వాటికి ఏమన్నా విలువ అనేది ఉందా? అంటే కేవలం ప్రజల దగ్గర, బాసు నేను చెప్తున్నా, ప్రభుత్వం కంటే ప్రజల దగ్గర లెక్కలు ఎక్కువ ఉన్నాయి. ఏంది ఏం జరిగిందనేది ఏమి అందరికీ తెలుసు. నువ్వు శ్వేతపత్రం వదిలేసి రాసినంత మాత్రాన నువ్వు ఎవరిని సాటిస్ఫై చేయలేవు. జరిగేదంతా జరుగుతూ ఉంటది. శ్వేతపత్రం అనేది పసుపు పత్రం రిలీజ్ చేస్తూనే ఉంటారు. ఈ కామన్ తెలుగుదేశం గవర్నమెంట్ లో వేరే వాడిని బురదలడానికి ఆ పసుపు పత్రాన్ని రిలీజ్ చేసి ఏమే అది ఒక ఒక కుహనా మేధావులు అంటారు చూడు, ఏమే హిపోక్రసీ అంటారు చూడు దానికి ఒక అది పెద్ద. అసలు శ్వేతపత్రం గురించి నువ్వు మాట్లాడదు మళ్ళీ. సరే దాని పక్కన పెడితే దాడులు అయితే స్టిల్ కంటిన్యూ. చెప్పండి, దాడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. నిన్నటికి నేను చూస్తే తిరువూరులో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అదేదో సినిమా యాంగిల్ లో వచ్చేసి టాటా సుమో పైకెక్కి నుంచొని హీరో లెక్కన నుంచొని ఎంపీపీకి సంబంధించినటువంటి అనుమతులు లేవంటూ అక్రమంగా కట్టారని చెప్పి దాన్ని కూలగొట్టించేట దగ్గరుండి మన మన కొలికపూడి శ్రీనివాస్కి ఏమే వాపు చూసి బలుపు అనుకుంటున్నాడు. ఆడి బలుపు మాటలు మనం చాలా సార్లు చూసాం చాలా టీవీ ఛానల్లో. ఆడి కథ వేర్లే, ఆడి యాంగిల్స్ వేరు. చూద్దాం, పెరుగుట విరుగుట కొరకే చాలా మందిని చూసాం ఎట్లాంటి వాళ్ళని. ఏమే వాడికి ముందుంది ముసల పండగ, ఏమే వాడికి అంత సీన్ లేదు. వాడిని ఎవరు కొట్టిన దాఖలాలే, వాడు ఎప్పుడు స్టూడియోలోనే బతుకుతుండే, వాడెప్పుడు ప్రజా క్షేత్రంలో వెళ్ళి పనిచేసిన దాఖలాలు లేవు, వాడెప్పుడు ఊడిగం చేస్తుండే TV5 స్టూడియోలోనో లేకంటే ABN స్టూడియోలోనో వాడిని ఇన్ని చెప్తూ కొడుతుండే. బుద్ధి లేని బదులు వాని దగ్గర చెప్పు దెబ్బలు తన ఇష్టపడతాడంటే వాడు ఇంకా బతికే ఉన్నాడు. ఉన్నాడా? నేనైతే ఆత్మహత్య చేసుకుంటా. ఇప్పటికి నేను ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నోసార్లు చెప్పిన. ఏమైనా వీడు స్టూడియోలో చెప్పు దెబ్బలు కొట్టినోడు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మళ్ళీ తొడలు కొడుతున్నాడంటే ఇంకేం చేస్తాం? కలికాలం నడుస్తూ ఉంటది. ఏమే టైం మంది కాదు అని చూస్తూ ఉంటారు జనాలు. టైం వచ్చినప్పుడు ఏమే మెడలు కొడుతుంది మేడం. ఏమే చూద్దాం వాడి ఎలివేషన్స్, వాడు వేర్లే, వాడు సినిమాటిక్ కొద్దిగా. వాడికి మన సినిమా వాళ్ళతో చాలా సంబంధాలు ఉన్నాయి. చూసావు కదా అక్కడక్కడ ఫోటోలు చూసావా? ఇస్ బీన్ విత్ మెనీ. వాడికి కొద్దిగా వాడు కొంచెం తేడాలే, మనం ఏం చేయలేం, వాళ్ళని పట్టించుకోవడం అవసరం లేదు. అఫ్ కోర్స్ ఇప్పుడు దాడులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. వాటికంటే కూడా ముఖ్యంగా నాకు నాకు బాధాకరమైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతన్ని అరెస్ట్ చేయడం, జల్లూరు జైల్లో పెట్టడం, ఈవీఎం మిషన్లు పగలగొట్టాడు పోలీసుల దురు, ఆ సంఘటనలు ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ జరుగుతూనే వచ్చాయి. నువ్వు లెక్కేసుకుంటే అది ఆ టైంలో ఎమోషన్స్, ఎవరు తప్పు చేశారు వీడియోని చూస్తే ఉంటది. కానీ అతని మీద కేసు పెట్టడం, అతను పెట్టడం అనేది మాత్రం
దురదృష్టకరం. ఎందుకంటే అతని ఆపోజిట్ ఉన్నాడు చూడు, జూలకంటే నరసింహారెడ్డి అనే బ్రహ్మానంద రెడ్డి, సారీ నరసింహారెడ్డి, బ్రహ్మానంద రెడ్డి ఉన్నాడు కదా, ఆడి నేర చరిత్ర చూస్తే నువ్వు అవాక్కైపోతావు అయ్యా. మళ్ళీ ఏమన్నా ఈ మన మన సినిమా జనాలు చూస్తే ఇంకో సినిమా తీస్తారు మన మీద కావాలంటే, సినిమా తీయడానికి రెడీ అయినారేమో. ఎందుకంటే అన్ని హంగులు ఉన్నాయి వాడికి, ఒక సినిమాకు ఒక మెటీరియల్. సో సి, వాళ్ళు చేస్తే సంసారము, వేరే వాడు చేస్తే వ్యభిచారం అనేది ఎప్పటి నుంచో సాగుతుంది. ఏమే ఇది నాట్ ఫస్ట్ టైం, ఏమి ఇది ఇప్పుడు ఇట్లాంటివన్నీ, ఇది తెలుగుదేశంలో నువ్వు చూసుకుంటే తెలుగుదేశం గవర్నమెంట్ లో ఇవన్నీ కామన్. సో నెక్స్ట్ మళ్ళా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుంది, కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంత ఒక్క మనవడు ఉన్నాడు ఏలూరు పదవి, చింతమనేని తప్పితే, చింతమనేని అచ్చెన్నాయుడు తప్పితే ఐ డోంట్ థింక్ ఎనీబడి టార్గెట్ చేసిన దాఖలాలు లేవు నాకైతే. నాకు అంటే బాగా టార్గెట్ అంటే దే హ్యాడ్ చింతమనేని మీద కేసులు చాలా ఉన్నాయి. ఇట్ వాజ్ అ రౌడీ షీటర్, బట్ పిన్నెల్లి ఇస్ నాట్ అ రౌడీ షీటర్. పిన్నెల్లి కేసు వచ్చి ఆ ఎలక్షన్ టైంలో దొమ్మి కింద పెట్టాల్సిన కేసులు ఏదో వేరే కేసులు ఏమైనా పెట్టారు నాకు కరెక్ట్ గా తెలియదు, కేసులు ఏ విధంగా పెట్టారు అనేది. ఐ థింక్ ఇట్ ఈస్ గోన్ కమ్ అవుట్. అఫ్ కోర్స్ ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా చేయొచ్చు, తిమ్మిని బొమ్మిని చేయొచ్చు, కేసుల్ని అంటే ప్రభావితం చేయొచ్చు కేసుని. అఫ్ కోర్స్ మోడీ దగ్గరే, అంటే ఐ థింక్ మోడీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కేసు ఉంది, ఎందుకంటే ఎలక్షన్ జరిగిన కేసులు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను నేను, అంతో ఎంతో ఆర్ మేబీ స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్లీ, తెలియకపోయినా కానీ ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. పిన్నెల్లి రామకృష్ణుడి కేసు, ప్రాబ్లీ జగన్మోహన్ రెడ్డి కూడా 4వ తారీఖు, దట్ ఈస్ టుమారో పోతున్నట్టున్నాడు కదా తెలుసా, ఉంది ఐ థింక్ హీస్ గోయింగ్ టు పరామర్శిస్తున్నాడు అనుకుంటున్నా. మంచిదే యాక్చువల్ గా పార్టీ రాజశేఖర రెడ్డి గారితో పాటు ఉండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి ఐ థింక్ ఇట్ వాజ్ అ గుడ్, అంటే మామూలుగా పార్టీకి పరంగా ఎత్తుకుంటే చాలా విధేయుడు, ప్రజల్లో మంచి వ్యక్తి. ఐ థింక్ మీ పల్నాడు, మీ పల్నాడైనా అనుకుంటాను తెలిసే ఉంటుంది, నాకు కరెక్ట్ గా తెలియదు ఏదో ఏం చేశాడని. బట్ అఫ్ కోర్స్ నాకు ఒకటే, నేను అప్పుడప్పుడు ఆయన ఎలివేషన్ చూసేవాడిని, పిన్నెల్లి ఏదో ఈ సాంగ్స్ ఈ సోషల్ మీడియా తప్పితే నాకేం పెద్ద తెలియదు తన గురించి. అఫ్ కోర్స్ మన జూలకంటి బ్రహ్మానందుడి గురించి నాకు స్టోరీలు నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఏదన్నా పెట్టినప్పుడు వచ్చేటివి, అతను ఎంతమందిని చంపాడు ఏంటి అనేది, అంటే యూట్యూబ్ లో తిరిగేటివి. మరి నేను ఐ నెవర్ హర్డ్ అబౌట్ నేర చరిత్ర, పెన్నెల్లి మీద నేర చరిత్ర అయితే నేను చూడలేదు. ఐ హావ్ నాట్ సీన్ ఎనీ ఇట్లా 10 మందిని చంపించడము లేకపోతే 5 మందిని చంపించడము అట్లా, ఐ హావ్ నాట్ సీన్ ఎనీథింగ్ అబౌట్. సో ఆ విధంగా ఇప్పుడు ఇంకొకటి నెక్స్ట్ నేను ఇందాక చూస్తున్నా ద్వారంపూడి చంద్రపూడి గారి కూడా కాకినాడలో ఇలాగే అక్రమంగా బిల్డింగ్ అని చెప్పి పోలీస్ స్టేషన్ వస్తే మాట్లాడటానికి వెళ్ళారని చెప్పి అక్కడ నుంచి లాక్కెళ్ళి అరెస్ట్ అయ్యే రంగం సిద్ధమవుతుంది అనేటువంటి వార్తలు కూడా వస్తాయి. పోలీసులు అడ్డుకున్నారు, విధులకు ఆటంకం కలిగించారనేటువంటి దాంతో ఇవన్నీ టార్గెట్ చేయడం. పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు టార్గెట్ చేస్తూనే ఉంటారు, ఏమే వాళ్ళకు కూడా దమ్ము ధైర్యం ఉంది, ఏమే కేసులు ఏముంది మామూలే కేసులు పెడుతూ, రాజకీయ ప్రేరేపితమైన కేసులు మామూలుగా పెడుతూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. సో దానికి భయపడేది అట్లా ఏమి ఉండదు. సో ఇంకా ఎలివేషన్స్ అంటావా, కొలికిపూడి ఎలివేషన్స్ అది వేరు. ఏమే చీలో కొవ్వు ఉంటే అట్లా తిరుగుతూ ఉంటారు, మనం ఏం చేయలేము. ఓకే మనకేం సంబంధం లేని విషయం అది, వాడి వాడి ఎలివేషన్ అది, మనకేం దానికి పోలీసు, మన ఏ పార్టీలకు సంబంధం లేదు ఆడికో, అది తెలుగుదేశం పార్టీ కూడా కాదు, ఆడికి ఆడి ఆడి ఎలివేషన్ ఆడు చేసుకుంటూ పోతుంటాడు. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్, ఈరోజు అనేక విషయాలకు సంబంధించి మీ యొక్క వ్యూ పాయింట్ అందించినందుకు. ఇదండి పంచప్రభాకర్ రెడ్డి గారు ఈనాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి మేరమడియా.